దర్శకుడు గూడపటి రాజ్ కుమార్ కన్ను మూశారు. లాలాపేటలో తన సొంత నివాసంలో గుండెపోటుతో ఆయన మరణించారు. రాజ్ కుమార్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఉదయం 5 గంటలకు వాకింగ్ చేస్తూ ఉండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్తూ ఉండగా మరణించారు. రాజ్ కుమార్ మొదటి చిత్రం చిరంజీవితో పునాది రాళ్లు తొలి సినిమా తీశారు. ఇక మొదటి సినిమాకే ఏకంగా 5 నంది అవార్డులు దక్కాయి. 2018 సంవత్సరంలో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా అందుకున్నారు. 2019లో ఇంటర్నేషనల్ డాక్టరేట్ అవార్డు అందుకున్నారు. ఇక రాజ్ కుమార్ స్వగ్రామం విజయవాడ సమీపంలోని ఉయ్యూరు. రాజ్ కుమార్ మృతి పట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. లెఫ్ట్ హ్యాండ్ ట్రై చేస్తే లేదు. అంతకుముందు నైట్ వచ్చేసరికి 2-2:30 వరకు మెలుపుతోనే ఉన్నారు. మెలుపుతోనే ఉండి నాతో పాటు మాట్లాడి అంత చేసి ఎందుకు డాడీ పడుకోండి అని అంటే చల్లని పడుకున్నారు. పడుకుని మళ్ళీ అర్లీ మార్నింగ్ లేపుదామంటే నేను బయటకు వెళ్ళాను అంట, స్కూల్ పిల్లల్ని డ్రాప్ చేయడానికి బయటకు వెళ్ళి వచ్చి చేసేసరికి మేము మిస్సెస్ చెప్తుంది ఇంకా లెగలేదు చూడండి అని ట్రై చేస్తాం. లెఫ్ట్ హ్యాండ్ ట్రై చేస్తే లెగట్లేదు.